పదో తారీఖు 9 ఉదయం సుమారు 8 గంటలకి తుమ్మి మండలం రాజుపేట గ్రామ సవారు అక్కడ నుంచి హైవే నుండి శ్రీ వెంకటాపురం వెళ్లే గ్రావెల్ రోడ్లో సుమారు 30-35 సంవత్సరాల మహిళ మృతదేహం సెమీ నేకెడ్గా ఉందనేటువంటి ఇన్ఫర్మేషన్ మీద అది మన ప్రెస్ సహోదరులు ముందు గుర్తించి తెలియజేశారు. ఎస్ఐ గారు ఇమీడియట్గా రెస్ అయ్యారు. తర్వాత నాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము మా సిబ్బందితో వెళ్ళి ఆ మృతదేహాన్ని పరిశీలించిన తర్వాత తేటగుంట వీఆర్ఓ ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేశాం. దర్యాప్తులో భాగంగా ఈ కేసుకున్నటువంటి సంశయాస్పద దృష్ట్యా మహిళ ఎవరో గుర్తు తెలియకపోవటం, అదేవిధంగా ఆ మహిళని కొంతవరకు వివస్త్రం చేసి అక్కడ హత్య చేసి పాడేయటం తదితర విషయాలంతా ఉండేటువంటి ఇంపార్టెన్స్ని బట్టి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గారు శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ సారు, అదేవిధంగా పెద్దాపురం డీఎస్పీ గారి ఆధ్వర్యంలో తుని రూరల్ చేయనటువంటి నేను మరియు మా సర్కిల్ ఎస్ఐ 4 తుని రూరల్, కోటనందూరు, తొండంగి, అదేవిధంగా తుని టౌన్ ఎస్ఐ విజయబాబు, కోరంగి ఎస్ఐ రవికుమారు వాళ్ళ ఆధ్వర్యంలో 4-5 టీంల కింద ఫామ్ చేసి ముందుగా ఆ మహిళని గుర్తించడం జరిగింది. ఆమె సీలేరు దగ్గర జీకేవీది అని చెప్పి తెలియటం జరిగింది. తర్వాత ఆమె గత సుమారు 10 నెలల నుండి తుని బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో కొద్దిగా పడుపు వృత్తి చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంది. ఆ క్రమంలో పరిచయం అయినటువంటి ఈ ముద్దాయి ఎవరైతే ఉన్నారో అతను గతంలో ఈ అమ్మాయితోటి 4-5 సార్లు పరిచయం ఉంది. ఆ పరిచయం మీద 18వ తారీఖు నైటు ఆ అమ్మాయిని తన ఇంటికి తీసుకెళ్ళటం, పైకెళ్ళపేటలో తన సెక్స్ కోరిక తీర్చుకునే క్రమంలో ఆమె తను అనుకున్నట్లుగా సహకరించలేదని చెప్పి, కొద్దిగా అన్నాచురల్ సెక్స్ ఏదో చేయకపోతే సహకరించలేదని చెప్పి ఆమె తిరగబడి కేకలే చేస్తుందని చెప్పి కొట్టి తర్వాత 2 చేతులతోటి గొంతు నిలిమి చంపడం జరిగింది. ఇది ఒక బ్రోటల్ మర్డర్ అయి ఉంది. అతను కూడా ఒక విద్యావంతుడే, బీఎస్సీ కెమిస్ట్రీ చేసి ఒక కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. మాకు ఉన్నటువంటి సమాచారం మీదకు మా టీమ్స్ పనిచేసినట్టు వర్కౌట్ చేసినటువంటి విషయం మీద, అదేవిధంగా ఆద్యంతం సీసీ కెమెరాస్ ఇంకా కొంత టెక్నాలజీ అది కూడా ఉపయోగించి ముద్దాన్ని ట్రేస్ చేసి నిన్న 2 గంటలకి అరెస్ట్ చేసి హత్య చేసిన తర్వాత అతను ఆ మృతదేహాన్ని ఒక టేప్తో, ప్లాస్టిక్ టేప్తో చుట్టి ఒక ట్రావెల్స్ బ్యాగ్, ఒక బ్లాక్ కలర్ ట్రావెల్స్ బ్యాగ్లో పెట్టుకుని తన స్నేహితుడు స్కూటీ మీద తీసుకెళ్లి అక్కడ పాడేయడం జరిగింది. ఈ కేసును మేము డిటెక్ట్ చేయడానికి అదే ప్రధాన ఆధారం. అవి కూడా ఆ స్కూటీని, అదేవిధంగా ఆ ట్రావెల్స్ బ్యాగ్ని, ఆ టేప్ని సంబంధించినటువంటి దుస్తులు అన్నీ కూడా దర్యాప్తు మేము సీజ్ చేయడం జరిగింది. ఏ ప్రాంతానికి చెందిన అతను? నేటివ్ ప్లేస్ ఖమ్మం జిల్లా మధుర. అతను దాదాపుగా 2011 నుంచి ఇక్కడే జాబ్ చేస్తూ ఇక్కడే ఉంటున్నాడు, పైకరాపేటలో ఉంటున్నాడు. ప్రజెంట్ టెక్కన్ కంపెనీలో పనిచేస్తాడు. పేరేంటి? నందిగం ప్రవీణ్.